పిల్లల ఘర్షణను వైసీపీపై వేసి ఎమ్మెల్యేపై అసత్య ప్రచారం చేయాలని చూడడం సమంజసం కాదని, మా ఎమ్మెల్యే జోలికి వస్తే పద్ధతిగా ఉండదని సూలూరుపేట వైసీపీ నాయకులు హెచ్చరించారు. మంగళవారం తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. యువకులు ఘర్షణ పడిన సీసీ ఫుటేజ్ ను చూపించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్ మాట్లాడుతూ, వాస్తవాలను వక్రీకరించి అవాస్తవాలతో మోసపూరితమైన మాటలతో టీడీపీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాజకీయాలు మంచివి కావని హితో పలికారు. వాస్తవానికి అక్కడున్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే అర్థమవుతుందని తెలిపారు. రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నది టీడీపీ నాయకులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుల మధ్య జరిగిన ఘర్షణను వైసీపీకి అంటగడదామని చూడడం ఎంతవరకు సబబన్నారు. ఎమ్మెల్యే కిరివేటి సంజీవయ్యపై లేనిపోని అసత్య ప్రచారాలు చేయడం మానుకుంటే మంచిదని హితో పలికారు. మా ఎమ్మెల్యే జోలికి వస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. నెలవల, వేనాటి, ఆకుతోట జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక పార్టీ వారు మా పార్టీ వారి మీద, వేరే కులం వారి మీద అపోహలు చేసి ఉన్నారు. పేపర్లోను మీ మీడియాలోనూ చూసాం. అక్కడేమో కట్టబోయిన వెంకటేష్ యాదవ్ అని చెప్పారు. ఇంటి పక్క ఏమో కొంతమంది పాలిగాళ్ళని రాశారు. కొట్టుకున్నది ఎవరో మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ రాకేష్ యాదవ్ ఉన్నారు, సురేంద్ర యాదవ్ ఉన్నారు, అరవింద్ యాదవ్ ఉన్నారు. అది జరిగిన సంఘటన ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఇంతకుముందు పాతకాక్షల లేకపోతే అప్పటికప్పుడు జరిగినట్టుగా ఒక్కసారి మీరందరూ కూడా ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తారు. దీన్ని, ఈ సంఘటనని ప్రోత్సహించేది సతీష్ రెడ్డి గారు, ఆకుతోట రమేష్ గారు, మిగతా పెద్దలు మీకు తెలుసు. మన జరిగిన సంఘటనలో కూడా తెలుసు మీకు. ఇంకొక ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే కూడా మేము స్టేట్మెంట్ ఇవ్వలేదే. చిన్న చిన్న వాళ్ళకన్నింటి కూడా పెద్దవాళ్ళకు పోయటం ఎంతవరకు సమ్మన్ చేశాం మీకు? పోయినారు, పోలీసులు అడగండి, పోలీసులు చెప్పండి. మీరు నిజంగా కూడా ఆ అబ్బాయిని ఇబ్బంది పడి ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రులు మనసు బాధపడి ఉంటుంది, గాయపడి ఉంటుంది. మేము కూడా ఇబ్బంది బాధపడుతున్నాం వ్యక్తిగా జరిగిందనేది. కానీ నిజాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే గారికి ఈ విధంగా చెప్పడం ఎంతవరకు సమ్మన్ చేశాము? రాత్రి తెల్లవారు పిల్లలను ప్రోత్సహించి ఒక నక్సలైట్ల మాదిరిగా వాళ్ళకి ఏదేదో చెప్పి వాళ్ళని మనకి, మాకు వాళ్ళ కక్షలు పెట్టేదానికి కొంతమంది కారకులే ఉన్నారు. వారందరూ కూడా మేలు కూడా చెప్తున్నాం మీకు. ఇక్కడ మేము మీకు రుణం తీర్చుకుంటామో లేకపోతే మీకు ఇబ్బంది పెడతామనే ఉద్దేశం కాదు. అందరం కూడా ఫ్రెండ్లీ వాతావరణంలో హ్యాపీగా రాజకీయాలు చేయాలని, ఒక ఎంజాయ్ చేయండి రాజకీయాన్ని, ఒక ఫ్రెండ్లీగా ఉన్నాం అందరం కూడా. దీన్ని ఎవరికో రుద్దడం అనేది తప్పు అనేది మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు ఇప్పటికి కూడా ఆయన కొంతమంది చెప్తే కూడా మనకి ఎందుకు సమాధానం అంటుందని ఆయన స్టేట్మెంట్ ఇవ్వమంటే కూడా చెప్పారు. నేను ఇస్తానంటే కూడా కొంతమంది ఇద్దన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు నేను పట్టుకోకూడదు, మీరే మాట్లాడండి. తప్పు చేసినా మాత్రం ఉపేక్షించలేదు. పోలీసు వారికి కూడా చెప్పాడు ఆయన, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి, అందరి మీద కేసులు కట్టండి, ఇబ్బంది పెట్టే విధంగా చూడండి అని చెప్పాడు. కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని మీరు ఈ మీద పొరపాటుగా మాట్లాడటం ఏ భావ్యంగా లేదని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పెద్ద నాయకులు, చిన్న నాయకులు ఉన్నారు ఇక్కడ, కావాలని రెచ్చగొడుతున్నారు. రెచ్చగొడితే ఎవరు నష్టమో మీరు తెలుసుకోండి. పార్టీని మేము కూడా, పార్టీకి మేము అండగా ఉన్నాం, పార్టీలో మేము సేవ చేస్తున్నాం, మిగతా వాళ్ళు కూడా సేవ చేస్తారు. ఒక ఉద్యోగం ఇప్పించిన తర్వాత ఆ అబ్బాయిని మీకు ప్రస్తుతంగా మా ప్రసాద్ తెలుసు, కొంతమంది తెలుసు ఇక్కడ. వాడిని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన విధంగా చెప్పి తెలుసా మీకేమన్నా? ఏమా దేవేంద్ర రెడ్డి గారు, ఆయన ఉండే పరిస్థితుల్లో ఒక షిఫ్ట్ ఆపరేటర్ ఉన్నాడు, కుర్రాడు. ఆ అబ్బాయి నోటు కాడు పూర్తి కూడా అనేసి ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు చెప్పాడు. మీకు తెలుసు, ఆ పార్టీలో ఉన్న పెద్దలు తెలుసు, దాని ఉన్న వ్యక్తులు తెలుసు. గొడవకి మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికి ఎటువంటి సంబంధం ఉందో మా దగ్గర అన్నిటికీ సంబంధించి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు కావాలంటే మేము షేర్ చేస్తాం. ఎవరు ఈ గొడవను ప్రోత్సహించారు, ఈ గొడవకి మూల కారణం ఎవరు అనేదాన్ని మీకందరికీ తెలియపరిచేదానికే నేను కూడా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న టీడీపీ వారు ఒక ర్యాలీ నిర్వహించి ఒక రిప్రజెంటేషను ఎస్ఐ గారికి ఇచ్చి వాళ్ళు దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. రౌడీయిజాన్ని మా ఎమ్మెల్యే గారు, మా పార్టీ ప్రోత్సహిస్తున్నట్టు దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడేటప్పుడు కొంత న్యాయ అన్యాయాలు తెలుసుకోవాలి. అక్కడ ఏం జరిగింది, ఎవరు ఈ గొడవకు కారణం, దాంట్లో మా ఎమ్మెల్యే గారి పాత్ర ఏంది, మా పార్టీ పాత్ర ఏంది, మేము రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నామా, ఈ 3 సంవత్సరాల్లో
ఎటువంటి రౌడీజాన్ని ప్రోత్సహించాము, ఎంతమంది మా వల్ల బలయ్యారు, ఎంతమంది మా వల్ల ఇబ్బంది పెట్టారు అనే విషయం కూడా మీరందరూ కూడా పత్రికా విలేకరులుగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే, అక్కడ ఏదో పిల్లకాయలు జరిగి గొడవ జరిగితే అది మా ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎక్కడ ఏ మాత్రం ఏ విషయం జరిగినా కూడా దాన్ని తీసుకొచ్చి పార్టీకి ఆమోదించడం, ఎమ్మెల్యే గారి మీద ఆమోదించడం, దానిలో సోకాల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి వాళ్ళు నిద్రలో లేబడినా కూడా సంజీవయ్య అంటారు, వాళ్ళకి వేరే పనే లేదు, నిద్రలేసింది మొదలుకొని ఏ విధంగా రాజకీయం చేద్దాం, వాళ్ళ రాజకీయంలో ఎంతమంది పిల్లలు బలైపోయినా కూడా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు భవిష్యత్తు ఉంది, పిల్లల్ని ఆ విధంగా గొడవల్లోకి లాక్కూడదు అని ఆలోచించకుండా ప్రతి దాన్ని రాజకీయం చేయడం, ప్రతి పిల్లవాడిని ఏదో ఒక రకంగా కేసులు ఎరికించడం, దాని తర్వాత ఆ కేసులు అడ్డం పెట్టుకుని వాడు వెనకాల తిప్పుకునేదానికి ప్రయత్నాలు చేసేటువంటి కొంతమంది లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్దేశపూర్వకమైనటువంటి విషయం. మీరు మొన్న ఎవరైతే కేసులో ఉన్నారో వాళ్ళు కూడా మొన్న దెబ్బలు తిని హాస్పిటల్ దగ్గర ఉంటే వాళ్ళు కూడా నాకు వేరే వాళ్ళు చెప్పారు, ఇదైతే నేను చూడలేదు. ఆ లీడర్ని అడిగారంట, నీ వల్లే సర్వ నాశనం అయిపోతుంది, నీ వల్లే ఇదంతా జరుగుతుంది అని. ఈరోజు సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు, ఏమని అంతా సంజీవయ్య గారు ఈ విధంగా రౌడీజాన్ని ప్రోత్సహించి టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడతారని. ఈరోజు ఆ వెంకటేష్ యాదవ్ టీడీపీ కార్యకర్త అయితే అతను ప్రభుత్వ ఉద్యోగి ఎట్లా అయ్యాడు, అతను ప్రభుత్వ ఉద్యోగి అంటున్నారు, మళ్ళీ టీడీపీ కార్యకర్త అంటున్నారు, ఏ విధంగా అతను టీడీపీ కార్యకర్త అవుతాడు? పిల్లల మధ్య జరిగినటువంటి గొడవని పార్టీకి ఆమోదించి ఏదో వాళ్ళ పార్టీకి మైలేజ్ రావాలా, చచ్చిపోయిన పార్టీని బతికించాలా అనే తపనలో కొందరు ఆ పిల్లకాయల్ని కేసుల్లో ఇరికించి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన హేయమైనటువంటి చర్య. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM టు 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్ కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు